హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో నామినేషన్ టాస్క్ ద్వారా 8 మెంబర్స్ నామినేట్ అవగా ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ లో నాగ్ సారు ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఈ వీక్ 10 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. సో ఈ 10 మెంబర్స్ కి ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక కొన్ని అనఫిషియల్ పోల్స్ నుంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న పోల్లో రేవంత్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా ఇనయ్య టాప్ 2 ప్లేస్ లోకి వచ్చింది. హౌస్ మేట్స్ అందరూ ఇనయ్యని టార్గెట్ చేయడంతో సింపతి ఓట్స్ బాగా పడుతున్నాయి. సో 3rd ప్లేస్ లో శ్రీహాన్, 4th ప్లేస్ లో కీర్తి ఉంది. కీర్తికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి తనకి మంచి ఓటింగ్ జరుగుతుంది. లాస్ట్ వీక్ 3rd ప్లేస్ లో మంచి ఓటింగ్ తో ఉన్న గీతు ఈ వీక్ అయితే 5th ప్లేస్ లో కనిపిస్తుంది. ఇక 6th ప్లేస్ లో అర్జున్ కళ్యాణ్ ఉన్నాడు, ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. నెక్స్ట్ 7th ప్లేస్ లో ఆరోహి, 8th ప్లేస్ లో సూర్య ఉన్నారు. వీరిద్దరు ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అలాగే రాజశేఖర్ 9th ప్లేస్ లో ఉండగా సుదీప ఎలిమినేషన్ జోన్ లో 10th ప్లేస్ లో ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో ఇనాయ టాప్ ప్లేస్ లోనే ఉంది. ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే ఆరోహి, సూర్య అలాగే సుదీప వీరి ముగ్గురు డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. సో ఈ రిజల్ట్స్ ఓపెనింగ్ ట్రెండ్స్ రిజల్ట్స్ కాబట్టి మనకి క్లారిఫికేషన్ అయితే రాదు. రేపటికైతే మనకి ఒక క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి మనం కరెక్ట్ గా అనాలిసిస్ చేయొచ్చు. సో రేపటి వీడియోలో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో చూద్దాము. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.